శ్రీమాత్రే నమః శ్రీ మహాకాళి మహాలక్ష్మీ మహాసరస్వతే నమో నమః గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః సింహరాశి సింహరాశికి మే నెలలో ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. సింహరాశి వారికి ఈ మే నెలలో శుభ ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది, కానీ వీటి వలన కొన్ని ఇబ్బందులు పడే అవకాశం అయితే ఉంటుంది. అవి ఏమిటంటే, కుటుంబం విషయానికి వస్తే కుటుంబంలో హద్దుమీరి ప్రవర్తించడం, పెద్దవాళ్ళకు కూడా సమాధానం చెప్పే ఓపిక లేకపోవడం, మనం ఎంత ప్రశాంతంగా ఉన్నా వారిచే ఏదో విధంగా మాటపడడం అనేది, లేదంటే మనము ఏదైనా ఒక సందర్భ విషయానికి వస్తే వారితో మాట్లాడకుండా కోపంగా మాట్లాడడం, మన ఇంట్లో వాళ్ళనే మనము శత్రువులుగా చూడడం, మనం ఎన్ని విషయానికి మంచితనంగా చెబుదామనుకున్నా వారు మన మాట వినకపోవడం, లేదంటే మనమైనా సరే వారికి ప్రశాంతంగా చెప్పకపోవడం వలన కుటుంబంలో కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా విద్య విషయానికి వస్తే విద్యార్థులు కూడా చెప్పిన పనిని చేయకపోవడం, సక్రమంగా చదువుకోకపోవడం, ఒకవేళ వారికి చదువుకోవాలని ఆలోచన ఉన్నా కుటుంబపరంగా ఏదో ఒక పని తగిలి ఆ పని మీద బయటికి వెళ్ళిపోవడం, ఆ పనులు చేస్తూ ఉండడం, దానివలన వీరికి కొంచెం విద్యలో ఆటంకం వచ్చే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది. వ్యాపారం విషయానికి వస్తే వ్యాపారంలో శత్రువులు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. మనం ఎంత మంచిగా మాట్లాడినా మనతో ఏదో విధంగా శత్రుత్వంగా మాట్లాడి మనల్ని దూరం చేసుకోవడం జరుగుతుంది, లేదంటే వచ్చే వాళ్ళనైనా సరే మనం దూరం చేసుకోవడం జరుగుతుంది. వారితో మనం మాట్లాడే విధానం వారికి నచ్చకపోవచ్చు, లేదంటే మనకన్నా నచ్చకపోవచ్చు. దీనివలన వ్యాపారంలో కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వివాహాది శుభకార్యాల విషయానికి వస్తే శుభకార్యాలు చేసుకునే అవకాశం ఉంటుంది, కానీ ఆ శుభకార్యాలలో ఏదో విధంగా అపకీర్తి, ఏదో విధంగా ఇబ్బందులు, ఏదో విధంగా నష్టాలు పొందే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మనం చేసే ఏ పనైనా సరే ఆ పనిలో కొద్దిగా ఇబ్బంది పడక తప్పదు. కొన్ని ఇబ్బందులు ఎదురొస్తూనే ఉంటాయి. ఎలాంటి ఇబ్బంది ఎదురొచ్చినా సరే ఆ పనిని పక్కకు పెట్టకుండా ముందుకు వెళ్ళే ధ్యేయంలోనే ఉంటూ కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటాము. అదేవిధంగా శుభకార్యాల విషయానికి వస్తే గనక శుభకార్యాలు చేసే అవకాశం ఎక్కువగానే ఉంటుంది, కానీ వాటి వలన ఖర్చు అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. వచ్చినటువంటి ఇబ్బందుల వలతో కూడా మనం కొద్దిగా ఇబ్బందులు పడవలసి వస్తుంది. మనం చేసినటువంటి కార్యక్రమం ముగించిన తర్వాత, అది వివాహమే కావచ్చు, గృహప్రవేశమే కావచ్చు, శుభకార్యమే కావచ్చు, ఎలాంటి కార్యక్రమం అయినా సరే ఆ బంధువులతో కార్యక్రమం చేసిన తర్వాత మాట పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంతవరకు సింహరాశి వారు చేసినటువంటి పనిని జాగ్రత్తగా చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. సర్వే జన సుఖినో భవంతు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.